Visakha Metropolitan Regional Development Authority. Balala Vikasam ante Sharirika Manasika Vikasam. Balala Vyaktitvam Vikasinchali ante Sarina Sikshana Avasaram. Yepudu Tamachadavulato, Tirika Lekunda Gadipe Pillalaku, Sharirika Manasika Vikasaniki Avasaramaina 20 Kredalu, Kalalu Vanti Rangalo, Sikshana Yavatam Dwara, Variloni Paripurna Vyaktitvani Pempondinchali Ani Alochinchevaru, VMRDA Commissioner, Sri Basant Kumar Garu, Ayana Alochanaranu, Karyarupanga, Balala Mano Ullasaniki Alam Panaga, VMRDA Varu, Balala Vesavi Sikshana Taragatranu, Nirvahincharu, Visakhalo Unna, Arunundi, Padaharu Samatralalopu Pillalo Unna, సృజనాత్మకతను వెలికితీసి నైపుణ్యాలను పెంపొందించేందుకు వారిని చైతన్యవంతులుగా తయారు చేయటకు యోగా కరాటే చిత్రలేఖనం చదరంగం మరియు వెస్ట్రన్ డాన్స్ ఇలా ఐదు రంగాల్లో ఉన్నత నైపుణ్యం గల గురువులతో 300 మందికి పైగా పిల్లలకు 2019 మే 1వ తేదీ నుండి 30 వరకు ప్రతిరోజు ఉదయం 6 నుండి 8 గంటల వరకు శిక్షణ తరగతులను నిర్వహించి ప్రతిభావంతులైన రేపటి పౌరులుగా తీర్చిదిద్దే పనిని పూనుకున్నారు. ఈ శిక్షణలో బాలలు పాల్గొనటంలో తల్లిదండ్రుల యొక్క పాత్ర చాలా ఉందని చెప్పొచ్చు. పిల్లలను బాధ్యతగా తీసుకురావటమే కాకుండా వారు కూడా నిత్య వస్తు, నడక మరియు వ్యాయామం వంటివి ఈ శిక్షణ ప్రాంగణంలోనే నిర్వహిస్తూ తమ ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకున్నారు. భగవంతుడు ప్రసాదించిన అత్యద్భుతమైన ఈ శరీరం ఉండగా ఆరోగ్యం కోసం మానవులు సృష్టించుకున్న రసాయనాలతో పనిలేదని నిరూపించిన అద్భుత శాస్త్రం యోగం. పరమాత్ముడే స్వయంగా కొలువైన ఈ శరీరమే అన్ని సమస్యలకు పరిష్కారాన్ని సాధించగలదని చాటింది యోగశాస్త్రం. ఆ పరమాత్మ స్వరూపాన్ని, మరెన్నో సృష్టి రహస్యాలని నిలుచున్న చోటే దర్శించగల మహావిజ్ఞానం యోగం. ఆయు ప్రమాణాన్ని పెంచగల అమృతతుల్యమైన కానుక యోగం. యోగ అనేది భారతదేశంలో ఉన్న జ్ఞానం యొక్క అంతర్భాగం. నిజానికి యోగ మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి, ఆత్మశక్తుల కలయిక. విజ్ఞాన శాస్త్రం ప్రకారం యోగ అంటే పరిపూర్ణ జీవన సార విధానం. యోగాలో ఉన్న గొప్పతనం ఏంటంటే యోగాసనాలు శరీర దృఢత్వాన్ని శక్తినివ్వడమే కాకుండా మేధాశక్తిని కూడా పెంపొందిస్తాయి. ఈ వేసవి శిక్షణ శిబిరాల్లో పిల్లలకు సనాతన భారతదేశ సంపద అయిన యోగాని ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా నేర్పిస్తున్నారు. పిల్లలు యోగాభ్యాసాన్ని ఒక పవిత్రమైన కార్యంగా భావిస్తున్నారు. ఇక్కడ యోగా శిక్షకులు పిల్లలకు ధ్యానముకు అనుగుణంగా పద్మాసనం, సుఖాసనం, సిద్ధాసనం, బుద్ధ కోణాసనం, సిద్ధ యోనాసనం మరియు వజ్రాసనం మొదలైనవి నేర్పించడం ద్వారా వారి యొక్క శారీరక, మానసిక శక్తులను పెంపొందిస్తున్నారు. ఇక్కడ మా అబ్బాయి పేరు శ్రీరాజ్. వాడికి యోగాలో ఇంట్రెస్ట్ ఉంది. యోగాలో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వాడిని తీసుకొచ్చి ఇక్కడ యోగాలో జాయిన్ చేస్తాను. జ్యోతి, మా పాప పేరు సౌగంధిక. ఇక్కడ వుడా చిల్డ్రన్ థియేటర్లో యోగా ఉద్యోగం తెలిసి ఇక్కడికి వచ్చాము. పాపకి చిన్నప్పటి నుంచి యోగా ఇంట్రెస్ట్ అండి. ఆ యోగా దీని మీద ఇంకా తను ఇంకా తను పెర్ఫార్మెన్స్ బాగా ఇచ్చేద్దామని ఇక్కడ జాయిన్ అయింది వుడా చిల్డ్రన్ థియేటర్లోనే. ఇక్కడ మేడం సార్ కూడా బాగా చెప్పడం, ఇంకా తను బాగా ఇంప్రూవ్ చేసుకుంటుంది. కరాటే కరాటే ఇది మనిషిలోని ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని పెంచుతుంది. ప్రస్తుత సమాజంలో స్త్రీలకే కాదు బాలలకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితులలో ఏ అగంతకుడు ఎటువైపు నుంచి వచ్చి మీద పడతాడో అనేటటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి సందర్భాల్లో
పిల్లలకు ఆత్మరక్షణ కోసం, సమాజ రక్షణ కోసం కరాటే విద్య ఎంతగానో దోహదపడుతోంది. ఆపద కలిగినప్పుడు ఎదుర్కోవటంలోనూ, ఆయుధాలతో ఎదుటివారు మీదపడినప్పుడు చాకచక్యంగా తప్పించుకోవటంలోనూ మెలకువలను కరాటే శిక్షకులు పిల్లలకు ఈ వేసవి శిక్షణా తరగతిలో చక్కగా నేర్పిస్తున్నారు. మా ఇద్దరు బాబుల్ని ఒకరు కరాటీలోనూ ఒకరు చెస్ లోనూ వేసానండి. కూడా వాళ్ళు ఈ సమర్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా బాగుంది. చిత్రలేఖనం మనిషిలోని విభిన్నమైన ఆలోచనలకు ప్రతిరూపాలనే మనం సృజనాత్మకత అంటాము. పిల్లల్లో మొట్టమొదటగా సృజనాత్మకత ప్రతిబింబించే కళారూపమే చిత్రలేఖనం. ఎంత గొప్ప భావానైనా చక్కటి చిన్న చిత్రం ద్వారా అందరికీ అర్థమయ్యే రీతిలో తెలియజేయగల కళే చిత్రలేఖనం. చిత్రలేఖనంలో రేఖాచిత్రాలు, వర్ణచిత్రాలు, ఇలా అనేకమైన చిత్రరూపాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు ప్రతిభా పాటవాలను వెలికి తీసేందుకు, వారిని తగిన విధంగా ప్రోత్సహించేందుకు, చిన్ని పికాసోలను, పుట్టి పుట్టి రవివర్మలను తీర్చిదిద్దేందుకు వేసవి శిక్షణ తరగతుల్లో శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. మా పాప పేరు లిక్తశ్రీ. ఈ విఎంఆర్డీఏ వాళ్ళ పేరు సమాచారానికి మా అమ్మని జాయిన్ చేశారు. మామూలుగా అయితే ఆల్రెడీ అయితే పడుకుంటారు, తింటారు, ఇంట్లో ఉంటారు, కానీ ఇలా కాకుండా దీనివల్ల ఏంటంటే ఆర్ట్ నేర్చుకున్నాడు మా అమ్మాయి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో జాయిన్ అయ్యింది. తనకి ఇంట్రెస్ట్ అనమాట జనరల్లీ. ఇక్కడికి వచ్చాక ఇంకా ఎక్స్ట్రా బాగా నేర్చుకుంది అనమాట. చదరంగం ఇది ఒక మైండ్ గేమ్. సంస్కృతంలో చతురంగ్ అని పిలువబడే ఈ క్రీడ రాజ్యానికి, యుద్ధ రంగానికి సంబంధించిన క్రీడ అయినా మనిషి జీవితంతో దీనికి ఎన్నో పోలికలున్నాయి. మానవ జీవన గమనంలో ప్రతినిత్యం ఎత్తులు పైఎత్తులు వేసుకుంటూ ముందుకు సాగాలి. అలాగే ఈ క్రీడలో విజయం సాధించాలి అంటే మంచి ఎత్తుగడలతో ముందుకు వెళ్ళాలి. మానవ జీవితానికి అవసరమయ్యే మేధోశక్తిని పెంపొందించే క్రీడ అయినా ఈ చదరంగం ద్వారా పిల్లల్లో మేధోశక్తిని పెంపొందించాలని ఈ వేసవి శిక్షణ తరగతుల్లో చదరంగ శిక్షణ కూడా చేర్చడం జరిగింది. లిటిల్ మాస్టర్లైన ఎంతోమంది చిన్నారులు ఈ క్రీడల్లో శిక్షణ పొందుతూ గ్రాండ్ మాస్టర్లుగా కావాలని తమ వంతు కృషి చేస్తున్నారు. మా అబ్బాయి సాక్షి మార్నింగ్ మార్నింగ్ వెస్టర్న్ డ్యాన్స్ ఆపాల గోపాలాన్ని అలరించేది వెస్టర్న్ డ్యాన్స్. వెస్టర్న్ మ్యూజిక్ విన్నా, డ్యాన్స్ చూసినా ప్రతి ఒక్కరూ తమ కాలు కదపకుండా ఉండలేరు. ఇక పిల్లలకైతే ఈ డ్యాన్స్ తమ ప్రాణ సమానం. అందుకేనేమో విఎంఆర్డిఏ నిర్వహిస్తున్న ఈ వేసవి శిక్షణా తరగతుల్లో అత్యధిక సంఖ్యలో పిల్లలు ఈ డ్యాన్స్ నేర్చుకుంటున్నారు.
ఇండియన్ ప్రభుదేవాగా, ఇంటర్నేషనల్ మైకేల్ జాక్సన్ గా తారాపదాన వెలిగిపోవాలని, ఎదిగిపోవాలని పిల్లలు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈ శిక్షణ తరగతుల్లో వెస్టర్న్ డాన్స్ నేర్చుకుంటున్నారు. सावली सलोनी अदाए मन मोनी, तेरी जैसी ब्यूटी किसी की भी नहीं होनी, ठंडे की बोतल में तेरा अपना रे, तुझे गट गट में पी लूं, कोका कोला तू शोला शोला तू बुझाना, तू मेरी तू मेरी दिन भर के थकन मिटाना, कोका कोला तू अपने जार दे रहने मैं आखे पालने दोस्तना ना फ्रेंड द्वारा VMRDA वालों वड़ा वालों ये समर कैंप पाचे सरो अंतिम दिन दे फिर से जेठर पर उन्हें डांस क्लास में जाएंगे आई दू प्रोग्राम्स पटेरो और डांस सेल्फीज पे इतने डांस जाएंगे सर చేసిన తర్వాత పిల్లలకి చాలా యాక్టివ్నెస్ పెరిగింది. ఈ ఉదయం 6 నుంచి 8 వరకు పెట్టడం వల్ల మాకు కూడా ఆల్తో వచ్చి ఫిజికల్ యాక్టివిటీ కానీ లేకపోతే ఇంకో పని కానీ చేసుకోవడానికి అవుతుంది. ఇది ఈ వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా పిల్లలకు కేవలం తరగతి గది శిక్షణ ఇవ్వటమే కాకుండా వారికి క్షేత్రస్థాయి అవగాహన కలిగించేందుకు, శాస్త్ర సాంకేతిక విషయాల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు నగరంలో గల ఆసియాలో విఖ్యాతిగాంచిన నావికా దళంలో సేవలందించిన యుద్ధ విమానం TU-142ను కురుసరా సబ్మెరైన్ మ్యూజియం, వైజాగ్ సెంట్రల్ పార్క్ మరియు కైలాసగిరి వంటి ప్రాంతాలకు పిల్లల సందర్శనకు ఉచితంగా అనుమతించడం ద్వారా వారికి వినోదాన్ని మరియు విజ్ఞానాన్ని కూడా కలుగజేశారు. అంతేకాకుండా పిల్లల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు మోటివేషన్ తరగతులను కూడా ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా పిల్లల కోసం బచ్చే కచ్చే సచ్చే అనే సందేశాత్మక చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను పిల్లలు వారి తల్లిదండ్రులతో సహా వీక్షించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ వేసవి శిక్షణ తరగతులు ఇంత దిగ్విజయంగా పూర్తయ్యాయంటే దీనికి ముఖ్య కారణమైన VMRDA కమిషనర్ శ్రీ బసంత్ కుమార్ గారు, ఆయన నిర్దేశాలను అనుసరించిన పిఆర్ఓ, పిల్లలను ప్రోత్సహించిన తల్లిదండ్రులు, ఉత్సాహంగా పాల్గొన్న పిల్లలందరి కలయికతో ఈ కార్యక్రమం జయప్రదమైంది. Yeah.
program organized by VMRDA team, which is very wonderful and also useful. Especially the movies and the inspirable speeches and the activities are very useful and also wonderful. This speech given by Dr. Krishna, it is said that parents should follow 6 T's parenting and also watch your words, watch your actions, watch your thoughts, watch your character, watch your habits, and some key points to success and how to reach high position in your life and what a good student should follow. And the activities such as yoga, dance, karate, drawing are very much useful. And we learned a discipline that we should wake up early in the morning and not to sleep for long hours. I thank the VMRDA team who gave me this great opportunity for standing before this August gallery. Thank you. Hello, namaskaram. Naa peru Pentakota Ayushu. Nenu TV mechanic work chestanu. Maa iddaru pillalu indaka film chesindi kuda maa appayi maa pedda bhai. Adhe chinna bhai ayithe Chaitanya andi. Vaadu 2 years back ఇక్కడే వెస్టర్న్ డ్యాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాడండి. అది నేర్చుకొని ఈ 2 ఇయర్స్లో 2 సార్లు స్టేట్ లెవెల్కి వెళ్ళి 2 గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్నాడు. నేషనల్స్కి వెళ్ళి అవకాశం పెట్టి 9th ప్లేస్కి వచ్చాడు. ఒలింపిక్స్కి పేరు సెలెక్ట్ అయిందండి. ఈ నెలలో సెలెక్షన్స్ కూడా ఉన్నాయి సార్. అది యాక్చువల్గా వాళ్ళు వచ్చారు 8 ఇయర్స్. కానీ ఏంటంటే వాళ్ళు ఉన్న ఇంట్రెస్ట్ ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2 ఇయర్స్ కూడా ఏ రోజు కూడా సెలవు పెట్టకుండా కంటిన్యూ వర్క్ చేస్తున్నాడు. ఈ రోజు ఇక్కడి నుంచి కంటిన్యూషన్ క్లాస్ కూడా వెళ్తాయన్నమాట. అంటే సెలవు ఇచ్చారు లేదా ఆడుకున్నారు కాకుండా మా పిల్లలనే కాకుండా అందరికీ చెప్తున్నా ఏంటంటే పిల్లలు ప్రతి పిల్లలు టాలెంటెడే. మనం వాళ్ళని యాజ్ అ పేరెంట్గా ప్రతి పిల్లల్ని మనం అబ్జర్వ్ చేసి వాడికి ఏది ఇంట్రెస్ట్ అయితే వాడిని సపోర్ట్ చేస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మంచి డెవలప్ అవుతారని నా